Hi guys, welcome to Bigg Boss Telugu 4 channel. Iroji video lo 13th week day 3 voting results chuddam. Age ticket to finale kuda evaru gelicharo ee video lo chuddam. So ee video ni skip cheyakunda chivradaaka chudandi. Munduga meer ganaka maa channel inka subscribe chesukunnattunte ventane subscribe chesukondi. Subscribe chesukunna valla ventane bell icon ni press cheyandi. డే త్రీ ఓటింగ్ రిజల్ట్స్ లోకి వచ్చేసరికి మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు అభిజిత్. అభిజిత్ కి రోజు రోజుకి ఓట్లు పెరుగుతూ వస్తున్నాయి. అభిజిత్ కి రికార్డు స్థాయిలో 48 నుంచి 49% పైగా ఓట్లు లభించాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ సీజన్లో అభిజిత్ కి రికార్డు స్థాయిలో ఓట్లు లభించాయననే చెప్పాలి. దీనికి గల కారణం అభి ఫ్యాన్స్ కేవలం అభిజిత్ కి మాత్రమే ఓటు వేయడమే. ఇక ఆ తర్వాత స్థానంలో అఖిల్ ఉన్నాడు. అఖిల్ కూడా అభిజిత్కి గట్టి పోటీ ఇస్తున్నాడనే చెప్పాలి. అఖిల్కి సుమారు 19 నుంచి 20% ఓట్ల పైగా ఓట్లు లభించానని చెప్పాలి. అఖిల్ కూడా తన గ్రాఫ్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానం అంటే మూడో స్థానంలో అవినాష్ ఉన్నాడు. అవినాష్కి సుమారు 11 నుంచి 11.5% ఓట్లు లభించాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. అయితే డే టూ ఓటింగ్ రిజల్ట్స్లో 4వ స్థానంలో ఉన్న అవినాష్ డే త్రీ ఓటింగ్ రిజల్ట్స్లో 3వ స్థానానికి వచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానం అంటే 4వ స్థానంలో మోనాల్ ఉన్నది. మోనాల్కి సుమారు 10 నుంచి 11% ఓట్లు లభించాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలిసింది. అయితే డే టూ ఓటింగ్ రిజల్ట్స్లో 3వ స్థానంలో ఉన్న మోనాల్ డే త్రీ ఓటింగ్ రిజల్ట్స్లో 4వ స్థానానికి పడిపోయింది. ఇక ఆఖరి స్థానంలో ఉన్నది హారిక. హారిక తన స్థానాన్ని మార్చుకోలేదనే చెప్పాలి. అయితే హారిక డే టూ మరియు డే త్రీ ఓటింగ్లలో వరుసగా చివరి స్థానంలోనే ఉన్నది. హారికకి సుమారు 10 నుంచి 10.5% ఓట్లు లభించాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. అయితే దీనికి గల కారణం కేవలం అభిజిత్ ఫ్యాన్స్ కేవలం అభిజిత్కే ఓటు వేయడం వల్ల హారికకి ఓట్లు వేయడం లేదు. దీంతో హారిక గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పాలి. అయితే ఓటింగ్ ఇంకా 2 రోజులు కొనసాగుతుంది. అయితే ఈ 2 రోజులలో హారిక తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందని ఆశిస్తున్నాము. అయితే ఈ వీక్ డేంజర్ జోన్లో అవినాష్, మోనాల్ మరియు హారిక ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కేవలం 0.5% ఓట్లు మాత్రమే తేడా ఉన్నది. దీంతో వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాలి. ఈ వీక్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా రేస్ టు ఫినాలేకి వచ్చేసరికి రేస్ టు ఫినాలే లెవెల్ 3కి సెలెక్ట్ అయిన సభ్యులు సోహెల్ మరియు అఖిల్. బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇస్తారు. అదేంటంటే వీళ్ళిద్దరూ ఒక ఉయ్యాల్లో కూర్చొనే ఉండాలి. ఎవరైతే చివరి వరకు ఉయ్యాల్లో కూర్చొనే ఉంటారో వాళ్ళే టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. అయితే మనకున్న సోర్సెస్ ప్రకారం టికెట్ టు ఫినాలే గెలుచుకునేది అఖిల్. అఖిల్ కనుక ఈ వీక్ సేవ్ అయితే డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి ఎంటర్ అయిపోతాడు. అయితే మేము కూడా మా ఛానల్లో ఒక పోల్ని నిర్వహిస్తున్నాం. ఆ పోల్లో ఓటు వేయకపోతే వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి వెంటనే ఓటు వేయండి. అయితే ఇది ఎలా ఉండగా ఈ వీక్ నామినేట్ అయిన కన్టెస్టెంట్స్లో ఈ వీక్ మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని జెన్యున్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిగ్ బాస్ తెలుగు 4 ఛానల్.